ఒకప్పుడు ఎనభై నుంచి తొంభై దశకం మధ్యలో ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్లతో యువత హృదయాల్లో నిద్రపోయిన మాధురి దీక్షిత్ని మర్చిపోగలమా పెళ్ళయ్యాక తెరకు దూరమైన రియాలిటీ షోలలో జడ్జితో రెగ్యులర్గా దర్శనమిచ్చే ఈ డ్రీమ్ క్వీన్ చేసిన మొదటి వెబ్ సిరీస్ ది ఫేమ్ గేమ్ తారల జీవితాల్లోని బయట ప్రపంచానికి తెలియని కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం ఇందులో జరిగింది నెట్ఫ్లిక్స్ భారీ బడ్జెట్తో దీన్ని రూపొందించడం ముందు నుంచి ఆసక్తిని పెంచుతూ వచ్చింది కరిష్మా కోహ్లీ బేజోయ్ నంబియార్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మీద అభిమానులకు ప్రత్యేక అంచనాలున్నాయి అవార్డు ఫంక్షన్కు వెళ్లిన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అనామిక ఆనంద్ మాధురి దీక్షిత్ తిరిగి వచ్చే క్రమంలో అర్ధాంతరంగా మాయమవుతోంది కిడ్నాప్కు గురవుతుందా లేక ఏదైనా అగాహిత్యం జరుగుతుందా అనేది అంత చిక్కదు సినిమా తారల పట్ల అంతగా సదాభిప్రాయం లేని పోలీస్ ఆఫీసర్ శోభ రాజశ్రీ దేశ్పాండే ఈ కేసు ఇన్వెస్టిగేషన్కు పూనుకుంటుంది ఈ క్రమంలో అనామిక జీవితానికి సంబంధించిన చాలా ఆసక్తికరమైన సంగతులు తెలుస్తాయి తన వైవాహిక జీవితం పిల్లలతో చెడిపోయిన సంబంధాలు ఇంట్లో సమస్యలు ఇలా ఎన్నెన్నో అసలు అనామిక ఏమైంది ఎవరు కారణం లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సిరీస్ ఒక్కొక్కటి సగటు నలభై ఐదు నిమిషాల పాటు మొత్తం ఎనిమిది ఎపిసోడ్లుంది ది ఫేమ్ గేమ్ ఇది పూర్తిగా మాధురి దీక్షిత్ షో ఇంత వయసులోనూ చెక్కు చెదరని ఆకర్షణతో కట్టిపడిసే పర్ఫార్మెన్స్తో సోలోగా నిలబెట్టేసింది లక్షవీర్ శరణ్ ముస్కాన్ జాఫరి నటన ఆవిడకు దన్నుగా నిలబడ్డాయి డ్రామా కొంత స్లోగా నడిచినప్పటికీ స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా మలచడంలో శ్రద్ధ వహించడంలో డీసెంట్ వాచ్ అనిపించుకుంటోంది సంజయ్ కపూర్ పాత్ర సహజంగా ఉంది బాలీవుడ్ స్టార్ల పర్సనల్ లైఫ్ని అతి దగ్గరగా చూడాలనుకుంటే మాత్రం ది ఫేమ్ గేమ్ని మీ లీస్లో పెట్టుకోవచ్చు మాధురి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూడాల్సిందే మీరు చూస్తున్నారు